గెలవొచ్చంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏ కారణాలు వల్ల సార్ చూడండి ఎన్ని రకాలు పంపిస్తున్నాడు చాలా రకాలు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది దేశంలోనే ప్రప్రథంగా ఇచ్చారు వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధిదారులు లబ్ధి పొందారు అనేది హైలైట్ నాకైతే అది నచ్చింది పక్క వైఎస్ఆర్ సార్ అంటే పెన్షన్ ఇవ్వడం కానీ ఏదైనా ఏ టు జెడ్ సార్ ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా మంచి బాగుంది అదే పథకాలు అన్నీ చేరుతున్నాయన్న ఇప్పుడు ఆయన పెట్టి చాలా పథకాలు చెప్పారు తొమ్మిది చెప్పారు దానికి మించి కూడా ఇచ్చారంటారు అంటే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని జరగచ్చు జస్ట్ అంటే ఏదో ఒక సమ్ కారణం లేదా ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల మొత్తం పథకాలు మనం చేయలేం కదా అంటే వాళ్ళ పైన చేసుకుంటా రావాలి సో దానివల్ల బాగుంది అంట ఇప్పుడు 20వ తారీఖు ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి మీరు ఎప్పుడైనా చెప్తారు అందరికి ఇచ్చుకుంటా వస్తున్నారు విడతల వారీగా బహుశా మ్యాక్సిమం అందరికీ రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడైతే మంచి మూమెంట్ ఉంది అందరికీ చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు చాలామంది రేషన్ కార్డు తొలగించారంటున్నారు దాని గురించి తొలగించారంటే సార్ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళకి ఇచ్చారు నాకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు రేషన్ కార్డు ఇచ్చారు నాకు ఒక కాంప్లెక్స్ పదకరాల బలం ఉంటే తొలగించడం అనేది సహజం ఏ పార్టీ అయినా సహిస్తారు సో దానివల్ల తొలగిస్తున్నారంటే లేకపోతే తొలగిస్తున్నారు అదే కదా సార్ అదే అనుకుంటాను నా ఉద్దేశం నా ఫీలింగ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే వచ్చింది కదా మన ఓకే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఏమిందంటే బీజేపీ అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా సెంటర్లో ఉంది సో వాళ్ళ పథకాలు కూడా మనకు వస్తున్నాయి ఉంటుంది ఛాన్సెస్ అయితే ఉంటుంది బట్ ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేం కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చేప్పుడు 18 ఏళ్ళైంది ఆయన పాలన కానీ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ మొత్తం మీద మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే బెటర్ సార్ చాలా బెటర్ గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా ఈ జగన్ పాలన ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ కారణాల వల్ల పథకాలు ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది ఏంటంటే కొంతమంది అక్కడ ముసలి చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు వాళ్ళే వచ్చి ఇవ్వడం కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమన్నా మార్చుకోవాలన్నా వచ్చి మెసేజ్ పెట్టడం అంటే నీట్గా ఉందండి అదైతే చెప్పడం ఇవ్వడం కానీ అందించడం కానీ మెసేజ్ ఇవ్వడం కానీ అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయండి ఇప్పుడు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటారు దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా ప్రాసెస్ జరుగుతుంది అందే వాళ్ళకి అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు అది రేషన్ కార్డులు తొలగించడం రీజన్ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి తొలగించారే కానీ దాన్ని తీసుకొని వేరే ప్రభుత్వం ఇలా చెప్తున్నారు తప్పితే కానీ ఇంకెవరు చెప్పలేదండి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న ఇప్పుడు మామూలుగా చూస్తే తెలంగాణలో బాగానే వచ్చింది మరి మన అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా రావచ్చు 18 నెలల పాలన మొత్తం ఎలా అనిపిస్తుంది జగన్ ఫైన్ బాగుంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవచ్చు ఇలా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఏ కారణాల వల్ల అంటే వాళ్ళు చేసే పథకాలు అలా తెలియదు అంతే చేసే పథకాలు ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం మిగతా వాళ్ళకి చేరకపోవడం అలాగా ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి ఆ కా బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు ఇప్పుడు 30 లక్షల ఇళ్ళ పట్టాలు అందజేస్తామంటున్నారు కదా దాని గురించి కంపల్సరీ అయితే చేస్తారు చెప్పింది చేశాడు ఇప్పటి వరకు అది కూడా చేస్తాడు రేషన్ కార్డులో అన్యాయంగా తొలగించారు అంటున్నారు మరి దాని గురించి నిజంగా మాట్లాడుకోవాలంటే రేషన్ కార్డులో అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్ చాలామంది అవసరం లేని వాళ్ళకి కూడా ఉన్నాయి అవి తొలగించడంలో తప్పేం లేదని నా అభిప్రాయం ఇప్పుడు రేషన్ కార్డులైనా ఇల్లు పట్టాలైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షం లేదు అంటే ఇంకెక్కడన్నా వేరు ఆరోపణలు చేస్తుండొచ్చు అక్కడ నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే అలా లేదు డైరెక్ట్గా వాళ్ళకన్నా కానీ ఒక్కలా అడిగినా కానీ వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పథకాలనే అందరికీ అందాల్సిందే అని చెప్పిన మాట నా విన్నాను నాయకుల దగ్గర నుంచి వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి అది కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగుండు అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని స్టేట్ మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది సో ఇది మంచి పద్ధతి వాలంటీర్స్ అంటే వాలంటీర్లది వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదని కొంతమంది ప్రతిపక్షాలు కూడా అంటున్నారు అంటే సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అంటే స్టార్టింగ్లో ఎవరైనా అంతే కదా వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదంటున్నారు కాదు పోయే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరైనా అంత స్టార్టింగ్ పోయాయి జాబ్లో జాయిన్ అయ్యగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోరు కదా ఎక్స్పీరియన్స్ మీద అందరూ తెలుసుకుంటారు వాళ్ళకి టైం ఇచ్చి కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది వెంటనే పెట్టారు అది ఫెయిల్ అయ్యింది అనకూడదు కదా ఇప్పుడు బీజేపీ ఏమైనా మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందని ఎందుకంటే తెలంగాణలో కొంచెం నిరూపించుకుంది కాకపోతే అక్కడున్నంత స్ట్రాంగ్ లీడర్లు బీజేపీకి ఇక్కడ లేరని నా అభిప్రాయం స్ట్రాంగ్ లీడర్స్ ఉండి అంతా బాగుంటే ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కానీ లేరు స్ట్రాంగ్ లీడర్స్ అయితే లేరు ఇప్పుడు బీజేపీలో ఆంధ్రాలో నాయకుడు అంటే ఎవరంటే నాకైతే తెలియదు ఎవరు పేరు
జనసేనకు అయితే అభిమానులతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు. కాకపోతే సేమ్ వాళ్ళు నిలబెట్టే క్యాండిడేట్స్ సరైన వాళ్ళు కాదు. లాస్ట్ టైం ఈసారైనా జనాల్లో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ లేదంటే జనాలకి తెలిసిన ఫేసెస్ పెడితే ఛాన్సెస్ రావుతుంటాయి. గట్టి పోటీ ఇవ్వచ్చు, గెలస్తారని చెప్పడం, గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. టీడీపీ అయితే వచ్చే అవకాశం, టీడీపీ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చెప్పేది ఏంది ఏంటంటే జనాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే కష్టం. ఆ నెక్స్ట్ టైంకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ అప్పటికి ఉంటే స్ట్రాంగ్గా లీడర్షిప్. చంద్రబాబు నాయుడు తర్వాత అంత గట్టి లీడర్ అయితే లేడు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు తనకు నెక్స్ట్ తన కొడుకు రావచ్చు కదా, ఎలా ఉంది పరిస్థితి తన కొడుకుది? ప్రస్తుతానికి అయితే అతని కొడుకు మీద అంత గొప్ప ఉద్దేశం అయితే లేదు. చంద్రబాబు అంత మైండ్ ఉన్నంత కాదు, అంత తెలివితేటలు లేవు. కాబట్టి అతను ఇంప్రూవ్ చేసుకొని అప్పటికి మారినా చెప్పలేము, ఎవరు ఏ నిమిషాలు ఎట్ట వార్త తెలియదు. అతను ఎక్స్పీరియన్స్ మీద అతను స్ట్రాంగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తనైతే ఎదురలేదు. బీజేపీ రావచ్చు, జనసేన బీజేపీ రావచ్చు, రెండు కలిసి రావచ్చు. ఒకవేళ ఈ రెండు కలిసి వస్తే ఏది దేని తరఫున సీట్ ఇస్తారు అంటే జనసేనకి ఇస్తుందా లేకపోతే బీజేపీ తన తరఫున ఎవరైనా నిలబెడతారు? ఇంకా చర్చలు చేస్తున్నారు కదా, ఎవరైనా ఇచ్చినా ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికార పక్షంలో ఉంది కదా వైసీపీ, ఎందుకు రాలేకపోతుంటారు? అధికార పక్షం 21 మంది ఉండి ఏం చేశారు? 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఇచ్చారు, ఏం చేశారు? మనకు ఏం సాధిస్తారని చెప్పారు, ఏం సాధించారు? అంటే సంక్షేమ పథకాలు పెడతాం అంటున్నారు, మరి దాని గురించి ఏమైనా తిరుపతికి వాళ్ళు పార్లమెంట్ బీజేపీకి ఇస్తే ఏమైనా అవకాశాలు ఉండొచ్చేమో డెవలప్ చేయడానికి. మరి ఇప్పుడు జగన్ పెడుతున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయి ప్రజలందరికీ? అదే సగం మందికి చేరుతున్నాయి, సగం మందికి చేరడం కాదు సంక్షేమ పథకాల సంఖ్య. అదే సగం మందికి చేరుతున్నాయి, సగం మందికి చేరడం లేదు. సగం సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని మంచివే, అమ్మఒడి ఇట్లాంటివన్నీ చేరుతున్నాయి. చేరకుండా ఏం లేదు, వాళ్ళు చెప్పారు అన్నీ రాంగ్ అంటే కరెక్ట్ కాదు. కొన్ని సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, చేరకుండా లేదు. కొన్ని కొన్ని చేరకపోతే మద్దతు ఎలా లభిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది, వాలంటీర్ వ్యవస్థ మంచిది. ఇవాళ కరోనాలో వాలంటీర్ వ్యవస్థ వల్లే ఆంధ్రప్రదేశ్ చాలా మంచి జరిగింది. కొన్ని కొన్ని పథకాలు చాలా బాగున్నాయి, కొన్ని కొన్ని పథకాలు అవసరం లేదు. ఇప్పుడు 3 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా, ఇవ్వగలుగుతారా? అది అవసరం లేదండి, అది అవసరం లేదు. ఇళ్ల పట్టాలు ఆల్రెడీ రాజశేఖర ప్రభుత్వం ఇస్తానే ఉండదు అని ఇల్లు కట్టిన ఇల్లు చేయడం లేదు. ఇళ్ల పట్టాలు ఎక్కడో నీళ్ళు ఉండే ప్రదేశాలు చూపించి వేస్ట్ కదా. పాతలనే దాన్ని రిపేర్ చేస్తే అవకాశం బాగుంటుంది. ప్రతిపక్షాలు అంటున్నారు ఇప్పుడు అధికార పక్షము, ప్రతిపక్షాలు అధికారిక పక్షం ఏది చేస్తే అది బాగలేదనే చెప్తున్నారు, బాగుందని చెప్తారు. రేషన్ కార్డు తొలగించారంటారు, దాని గురించి? రేషన్ కార్డు తొలగించింది 90% వాస్తవమే. కొంతమందికి కారు ఉన్న వాళ్ళకి, కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తొలగించాల్సింది కాదు. అది కారు ఉన్న అంటే ఫైనాన్స్లో తీసుకొని కారు నడుపుకొని ఓన్ బోర్డు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అంత తొలగించాల్సింది రైట్, కరెక్ట్ కాదు. తీసుకొని వాళ్ళు చేసుకునే వాళ్ళకి వాళ్ళంతా ప్రెజర్ పడుతున్నారు కదా. ఇప్పుడు ఆటో మాకు ప్యాసింజర్ ఆటోకి డబ్బులు ఇచ్చారు, మేము అది ఆటో పెట్టుకొని ట్రక్ ఆటో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాం. అది చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయలు అమ్ముకున్నారు, అట్లాంటి వాళ్ళకి 10,000 లేదు, వాళ్ళకి 10,000 ఇచ్చారు. అట్లాంటి పథకాలు కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని సరి చేసుకుంటే బాగుండదు. అంటే పరభాగలక్ష్మి గారు ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినారు కదా, 3 సార్లు కానీ అవకాశం వచ్చింది. పరభాగ లక్ష్మణ్ చూసి ఆడ చూసి ఓటేసే అంత ఏం లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవహారం చేస్తారు, కానీ మార్పు వస్తే కొంత వీళ్ళు ఏదైనా తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. బాగానే ఉంది కదా రూలింగ్ అందుకని మేబీ ఆయన పెట్టి పథకాలు అందరికి చేరుతున్నాయని వస్తున్నాయి. ఇప్పుడు 30 లక్షలు ఇల్లు ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తాను. ఇంకా ఉంది కదా, చెప్పినటువన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కదా, అవి పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది, వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటే చాలా మంది రేషన్ కార్డులు తొలగించారు, ఇప్పుడు అధికార పక్షం అంటున్నారు అది ఇంకా జరగలేదు కదా, తీసేస్తున్నారు అంటారు కదా. అదే అది ఇంకా రాలేదు కదా, ఇంకా అది వస్తే చూడాలి. ఇంకా అదేమన్నా మేబీ మైనస్ పాయింట్ అవ్వచ్చు ఏమో. ఒకవేళ అది జరగకపోతే ఇప్పటివరకు జరిగినటువన్నీ ఇచ్చిన దాని ప్రకారమే వస్తున్నాయి కదా, ఇవి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అక్కడ వేరు కదా, ఇక్కడ వేరు కదా. ఇక్కడ నీకు వైఎస్ఆర్సీపీకి అంత అగెనెస్ట్ ఉండి ఉంటే మేబీ ఛాన్స్ ఉంటుంది బీజేపీ, చెప్పలేము అవన్నీ. కానీ ఇక్కడ మన లోకల్ నాయకులను బట్టే కదా లోకల్ ఎలక్షన్స్ అంతా పోతూ ఉంటాయి. ఇంకా మనకి ఎవరైతే చేయగలరు అని ఉంటుందో ప్రకారం పోతాం. మరి 18 నెలలో జగన్ బాగానే చేస్తున్నారు, చేశారు. ఈసారి కూడా తప్పకుండా.